వాస్తవాలకు ప్రస్తుత పరిస్థితులకు తాజా బడ్జెట్ అద్దం పడుతుందని అధికార పక్షం నేతలు చెబుతున్నారు. అసలు ఇదేం బడ్జెట్ అని కాంగ్రెస్ బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ విమర్శించగా, తన తప్పుల్ని కేంద్రంపై నెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించారని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. వాస్తవాలకు దూరంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందన్నారు సీఎల్పీ మాజీ నేత భట్టి విక్రమార్క. కేసీఆర్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లోపించిందన్నారు. గత 4 ఏళ్ల గ్రోత్ రేట్ కాంగ్రెస్ ప్రభుత్వ ఫలితమన్నారు. రూపాయి విలువ తగ్గడం, విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గడం, కార్ల ఉత్పత్తి తగ్గడం, ఇవన్నీ చెప్పడం ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పరిధిలో లేని విషయాలు చెప్పిన సీఎం తానేం చేస్తానో చెప్పలేకపోయారని విమర్శించారు. 1,82,000 కోట్ల రూపాయల ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో యాక్చువల్స్ వచ్చేవరకల్లా 66,000 కోట్ల రూపాయలు తేడా కనపడేటట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఈ బడ్జెట్. వాస్తవాలకి దూరంగా భ్రమలు కల్పించి అద్భుతాలు చేస్తున్నాం, గ్రోత్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్ల, అవగాహన పరిపాలన రాహిత్యం వల్ల అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మిగిలిన రాష్ట్రంగా ఏర్పడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు 5 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 24,081 కోట్ల లోటు బడ్జెట్ ఉంటుందని అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కేంద్రంపై నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఆర్థిక మాంద్యం పేరు చెప్పి అంచనాలను భారీగా తగ్గించిందన్నారు. 36,000 కోట్లు ఎందుకు తగ్గిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గుతున్నటువంటి ఆదాయం కానివ్వండి, లేకుంటే వారు కొన్ని పథకాలని పూర్తి చేయలేని పద్ధతి మనకు పరిస్థితులు ఉన్నాయో, వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద తప్పిదాల్ని తోసే ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు, కానీ వారి తప్పులు ఎక్కడ కూడా ఒప్పుకునే పరిస్థితి ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళు చేయలేదు. ఉద్యోగులు, పెన్షనర్లను బడ్జెట్ నిరాశపరిచిందన్నారు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. బడ్జెట్లో ఐఆర్ పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. ఆర్థిక అంచనాలు వేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు నర్సిరెడ్డి. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు మాత్రం ఇది నిరుత్సాహపరిచే బడ్జెట్. ఎక్కడ కనీసం ఐఆర్ ఇస్తామని కానీ పీఆర్సీ గురించి కూడా ఎక్కడ ప్రకటన చేయలేదు. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉన్నా తన పరిధిలోని వనరులతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు మండలిలో చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు. క్లిష్ట పరిస్థితులు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు విప్ కర్నె ప్రభాకర్. ఉన్నటువంటి వనరులతోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నడుస్తున్న రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అని ఇవాళ నిరూపించుకోవడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 20,000 కోట్లకు ఇప్పటికే కేవలం 2,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ, ప్రతి సంవత్సరం ఆశించిన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు రాకపోయినప్పటికీ, మేమేవైతే ప్రతిష్టాత్మకంగా ఏ పథకాలనైతే ప్రజలకి మరి ప్రవేశపెట్టినమో వాటిని అమలు చేసే విషయంలో ఎట్టి పరిస్థితుల కాంప్రమైజ్ కావాలి. ఆర్థిక మాంద్యం పేరు చెప్పి కేటాయింపులు తగ్గించడం సరికాదన్నారు విపక్ష నేతలు. అటు ఉద్యోగుల పీఆర్సీ హామీలపై ప్రసంగంలో జాడే లేదని ఆరోపించారు.